కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు మార్చి 28-29 తేదీల్లో సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల్లోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట వారి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో దగ్గుబాటి సోమయ్య మాట్లాడుతూ చేసే కష్టానికి కనీస వేతనాలు ఇవ్వని ప్రభుత్వం అదే విధంగా రెగ్యులరైజేషన్ కార్మిక సంక్షేమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడకెక్కించాయని లేబర్ హక్కులను కాలరాస్తున్నారని మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా అంగన్వాడీ వాళ్లకు జీతాలు పెంచి వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. అంగన్వాడీలు తమకు జీతాలు పెంచాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని నినాదాలు చేశారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ వేణుగోపాలరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు జేడి లక్ష్మమ్మ, ముంతాజ్ బేగం, కుబ్రా బాను, పి మల్లేశ్వరీదేవి, రజిత కుమారి, కుమారి రాణి, ఆశా వర్కర్లు సిపోరా రాణి తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ ప్రకాశం జిల్లా లీడరు, ఈరోజు రేపు అనగా మార్చి 28-29 తేదీలో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు పెద్దదొర్నాల మండలంలో పెద్ద సంఖ్యలో కాంట్రాక్ట్ కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వాళ్ళు, వివిధ రకాల డిపార్ట్మెంట్లో పనిచేసే స్కీమ్ వర్కర్లందరితో ఈరోజు భారీ నిరసన ప్రదర్శన జరిగింది. అదేవిధంగా పెద్దదొర్నాల మండల తహసీల్దార్ కార్యాలయం ముందు భారీ ధర్నా కూడా జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ అనేది వేగం పుంజుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రెగ్యులర్ ఉద్యోగుల స్థానంలో కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు, గౌరవ వేతనంతో కూడినటువంటి వివిధ రకాల ముద్దు పేర్లతో ఈరోజు పెద్ద ఎత్తున కార్మికులకు శ్రమదోపిడీ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. అత్యంత తక్కువ జీతం ఇస్తూ ఎక్కువ బండచాకరీ చేయించుకునే పరిస్థితి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఫ్యాషన్గా మారిపోయిన పరిస్థితి ఉంది. అందుకని స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా ఎన్ఎంఆర్ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, ఆనోరేమ్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ సంస్థల అమ్మకాలు ఏదైతే ఉందో ఈరోజు రైల్వే, ఎల్ఐసి, పోస్టులు, బ్యాంకులు, విమానయానం, కార్పొరేట్ శక్తులన్నిటికీ ఈరోజు ప్రభుత్వ సంస్థల్ని చాలా కారుచౌకగా దారదత్తం చేసే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఆయిల్ కంపెనీలు, కమ్యూనికేషన్స్ ఏమో అంబానీకి, అదేవిధంగా పెట్రోలియం, లేకపోతే పోర్టులు, ఇటువంటి అన్నీ కూడా ఈరోజు అదానికి, అదేవిధంగా ఎయిర్లైన్స్ టాటాకి. ఈ పద్ధతిలో ఈరోజు ఏ చిన్నపిల్లవాడిని అడిగినా కూడాను కార్పొరేట్ సంస్థలకి కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా దాసోహం చేస్తుందో ఈరోజు అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇవి దేశ సంపదకి ప్రమాదం, దేశ సమగ్రతకి ముప్పు వాటిల్లే పరిస్తుంది. ప్రభుత్వ సంస్థలు ఉంటేనే ఈరోజు భవిష్యత్తు తరాలకి, భవిష్యత్తు బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ సంస్థలు మొత్తం కూడా రానున్న కాలంలో ప్రైవేటు పరం అయిపోతే రానున్న కాలంలో దళితులకు, సామాన్య మధ్యతరగతి వాళ్లకు, బలహీన వారికి, అదేవిధంగా అన్ని రకాల కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, హానరోరియం కార్మికులను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. రేపు కూడాను కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో అన్ని తరగతుల ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను.